తాళ్ళరేవు మండలం పరిధిలోని ఇంచారం గ్రామం కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. సందర్భంగా టీడీపీ నాయకులు టేక్మూడి లక్ష్మణరావు, మంతాల గంగసూర్యనారాయణ, వాడరేవు వీరబాబు, పొన్నమండ రామలక్ష్మి, ఆకెల సుబ్బారావు, వేగేష్ణ భాస్కర్ రాజు, కట్టా త్రిమూర్తులు, మోపూరి వెంకటేశ్వరరావు, దూలుపూడి వెంకటరమణ, జక్కల ప్రసాద్, మూర్త భైరవమూర్తి తదితరులు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా ప్రజల్లో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న తప్పులను, వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో వేగేష్ణ శ్రీనురాజు, ఆకెల నాగేశ్వరరావు, బోయిడి వేణు, గోపాల్ భూపతిరాజు, బుచ్చిరాజు, మహేంద్రవర్మ, నిమ్మకాయలమూర్తి, కె వీరబాబు, వడ్లమూడి సతీష్, వస్కారెడ్డి, ఇంజారం గ్రామ కమిటీ అధ్యక్షులు కె వీరపండు, రేలంగి బాబీ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నా, ఏ రకమైనటువంటి ట్యాక్సులు కానీ, ఏ రకమైనటువంటి కరెంటు బిల్లులు కానీ ఈ రాష్ట్ర ప్రజానికి మీద పడకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా అనేక రకాలైనటువంటి నిధులను సమీకరించి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కితే, ఈవేళ అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతి రోడ్డు మీద ప్రతి వీధిలో తిరుగుతూ వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ, మరి ఇందాక మన నాయకులు చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ఏదైతే మనం ప్రజలు చర్చించుకోలేనటువంటి విషయాలు, జరగలేనటువంటి విషయాల్ని, ఎక్కడ ఏ రకమైనటువంటి తప్పిదాలు లేకపోయినా సరే తప్పులు జరిగినట్లుగా సృష్టించి ప్రజల మైండ్ గేమ్ ఆడి వాళ్ళ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి, అదే మన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏది కూడా ఎక్కడ ఉన్నది ఉన్నట్టే మనం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం గతం నుంచి కూడా మనకి మన నాయకులందరూ కూడా న్యాయంగా ధర్మంగానే ఏ రకమైన అవినీతి అక్రమాలు జరగకుండా కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా మన నాయకులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాం, ఎన్నో రకాల కార్యక్రమాలు, స్కూల్స్ కావాలి, అలాగే హౌసింగ్ కావాలి, రోడ్స్ కావాలి, డ్రైన్స్ కావాలి, పెన్షన్స్ కావాలి, లేకపోతే సీఎం ఇల్లు పని కావాలి, అనేక రకాల కార్యక్రమాలు చేసాం. మరి పుష్కరాలు వస్తే పుష్కరాలు కావాలి, ఎన్నో కార్యక్రమాలు చేస్తే ప్రజలు అంటే ఒక శాన్స్ ఇవ్వడం తెలవాలి, ఒక శాన్స్ ఇవ్వండి, ఒకసారి చూడండి అనడంతో ప్రజలు మాయమాటలు నమ్మి వారు ఓట్లేసి గెలిపించారు. దాని ప్రతిఫలం ఇవాళ అందరూ అనుభవిస్తున్నాం. ఇవాళ ఇందులో పక్కన ఇసుక ఉంది, మన ఇసుక మనం తెచ్చుకుంటే అప్పుడు మనకు 1400-1500 అయ్యేది, ఒక ప్యాక్ హైట్ లోడ్ తెచ్చుకుంటే. ఈవేళ మన ఇసుకనే యానం నుంచి అమ్ముతున్నారు, అలాగే నావం లేవు, అలాగే గోదావరి దగ్గర ఇసుక తేవ కానీ లారీ 40,000 అమ్ముకుంటున్నారు. మరి ఇందులో పక్కన ఉన్నటువంటి గోదావరి పక్కన ఇందులో ప్రజలు 4,000-5,000 ట్రాక్టర్ అది యూనిట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఎంత దోషాన్ని మనం చూడండి, 100,000 కోట్ల రూపాయలు మన కళ్ళ ముందే కనపడుతుంది. ఇందులో ఎటువంటి ఎక్కితే మన కళ్ళ ముందే పట్టిపోతున్నాం మందే. అంటే ఎన్నో రకాల దోపిడీ, స్కూల్ బిల్డింగ్ స్కూల్స్ నాడు నేడని పెట్టారు, ఎప్పుడో ఎస్ఎస్ఐ బిల్డింగ్లు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రభుత్వంలో ఉండగా శాంక్షన్ వచ్చిన వాటిని నాడు నేడని పెట్టి ఏ వ్యాపారస్తులు కానీ ఏ వర్గం కానీ ఎవరు ప్రతి ఎవరు కూడా హ్యాపీగా లేదు, ప్రతి ఒక్కరు కూడా లోపల లోపల అనుభవిస్తున్నారు. ఏంటంటే ఇంకా ఎలక్షన్ కొన్ని అవసరం ఉంది కదా, ఎందుకు బయటపడతాం అంటున్నారు తప్ప ఎలక్షన్ 3 నెలల ముందు నుంచి పరుగుబరిని వస్తారు మన దగ్గర అందరూ కూడా, అది కొంచెం టైం పడుతుంది తప్ప దాన్ని ఇప్పుడు నుంచి మనం మోటివేట్ చేసి ఎవరు తీసుకెళ్తే ప్రజల్లోకి చెప్పాలి. ప్రతిదీ కూడా ప్రతి దానికి పన్నే మనం నడిచెళ్తే పని వేసి ఐదు స్టేజీలో అందరూ ఇప్పుడు ఇవ్వాలి. నిన్న మనం ఎంత కలిపాలి పన్ను అంటున్నారు, ఎవరి కేబుల్ టీవీ వాళ్ళు కట్టాలంటే అది చాలా దారుణమైన పని. మనం ఏమో చెత్త పన్ను అన్నారు, ఆ చెత్త తీసేది ఏమన్నా ముందు పక్క కట్టాలంటారు. ఇవన్నీ కూడా రోజు ఒక రకంగా పన్ను రోజు అలాగే ఏదైనా ఎవడైనా ఇళ్ల స్థలాలు ఈ గతంలో కన్వాసం చేయాలంటే భూమి కన్వాసం అగ్రగతలాంటి ఇళ్ల స్థలాలు కన్వాసం చేయాలంటే ఒకప్పుడు 9 వెసలు ఉండి చంద్రబాబు గారిని రాకముందు దాన్ని చంద్రబాబు నాయుడు గారు 3 వెసలు చేశారు, చాలా మంది కట్టారు ఇంకా కొంతమంది కట్టలేదు. ఇప్పుడు ఈ జగన్ గారు వచ్చాక మళ్ళీ బైపాసం చేశారు, బైపాసం చేసి ఎవరైనా నోటీస్ కానీ వీఆర్ఓ కానీ నోటీస్ ఇస్తే 10 వెసలు కట్టాలన్నారు. అలాగే ఇక్కడ దారుణం ఇండైరెక్ట్ కానీ అలాగే మనకి ఏదో 10,000, 15,000, 14,000 ఇంటికి అమ్మఒడి చేస్తారు మనం అనుకున్నాం తప్ప ఇండైరెక్ట్గా మన దగ్గర నుంచి
పదివేల కి ముప్పై వేలు లాగేస్తున్నారు అది ఇప్పుడు అర్థం అవుతుంది ప్రజలకి గతంలో రెండు సంవత్సరాలు అర్థం అవ్వకపోయినా సరే రోజు రోజుకి కొంచెం మార్పు వస్తుంది జనంలో అలాంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి మొన్న వద్దు అలాగే పెట్రోల్ డీజిల్ ఒకప్పుడు ఇదే సీఎం గారు ప్రతిపక్షంలో ఉండగా యానంలో తక్కువ పెట్రోల్ డీజిల్ని వరిసెల్లో తక్కువ అక్కడ తగ్గ పడన్నారు ఈవేళ పరిస్థితి ఏంటంటే చుట్టూ దానికంటే ఒక 5 రూపాయలు తేడా ఉంటే 10 11 రూపాయలు తేడా ఉంది ఇవాళ 13 రూపాయలు కొంచెం దానికి 10 రూపాయలు డీజిల్ 10 రూపాయలు తేడా ఉంటుంది